ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः ॐ ईशावास्यमिदगुं सर्वम् यत्किञ्च जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथाः मा ग्रधः कस्य स्विद्धनम्. ఈ మంత్రంలో నాలుగు అంశములు చెప్పబడ్డవి అని మనం అనుకున్నాం. అవేమంటే సర్వత్ర ఈశ్వర దృష్టి మొదటిది, సర్వమునందు ఈశ్వరుడు అనే దర్శనము, ఈశ్వర దర్శనము, సర్వమునందు ఈశ్వరుని దర్శించుట. రెండవది భోగే అనాసక్తత, తేన శక్తేన భుంజితాహనుందిగా భోగమునందు ఆసక్తి లేకుండుట. మూడవది ధనే నిర్లోభత, ధనమునందు లోభము లేకుండుట. తర్వాత శ్లోకాన్ని కూడా కలుపుకుని నాలుగవది చెప్తున్నాను, ధర్మే కర్తవ్యత బుద్ధి అది నాలుగవది. ఇవి నాలుగు అంశాలు, రెండో శ్లోకాన్ని కూడా యాడ్ చేసి చెప్పాను మీకు. ఇది ఆత్మజ్ఞానము యొక్క లక్షణం. ఈ నాలుగును ఆత్మజ్ఞానం గలవాడు ఈ నాలుగు కలిగి ఉంటాడు. అది సంగతి చాలా ప్రాక్టికల్. ఇక అనాత్మజ్ఞుడు అంటే ఆత్మజ్ఞానము లేనివాడు ఏ విధంగా ఉంటాడు అంటే సర్వత్ర రాగద్వేషములను కలిగి ఉంటాడు. సర్వత్ర ఈశ్వర దృష్టి ఉంటే హేయోపాదేయములు ఉండవు కనుక రాగద్వేషములు ఉండవు. కానీ సర్వత్రా ఈశ్వర దృష్టి ఉండదు, ఈశ్వరుడు ఎక్కడో చోట ఉంటాడు, వీడు సర్వత్రా ఈశ్వర దృష్టి ఉండదు కాబట్టి సర్వత్ర సర్వమునందు రాగద్వేషములను కలిగి ఉంటాడు. ఏదైనా ఒకటి ఉందంటే అది రాగానికైనా విషయమవుతుందా లేకపోతే ద్వేషానికైనా విషయమవుతుందా. ధనమునందు లోభమును కలిగి ఉంటాడు, భోగమునందు ఆసక్తిని కలిగి ఉంటాడు, రాగద్వేష ప్రేరిత కర్తృత్వమును కలిగి ఉంటాడు. అవి నాలుగు లక్షణాలు. ధర్మే కర్తవ్యతా బుద్ధి బదులుగా రాగద్వేష ప్రేరిత కర్తృత్వము. ఎందుకంటే రాగద్వేషాలు ఎప్పుడైతే సర్వమునందు ఉంటాయో వాటి చేత ప్రేరితమైన కర్తృత్వముతో ఉంటాడు. ఈ నాలుగు లక్షణాలు ఉంటాయి. సో మొత్తానికి ఆత్మస్వరూప జ్ఞానానికి ఆత్మస్వరూపంతో ఏమీ సంబంధం లేని వాడికి ఇంత పెద్ద తేడా మనకు కనపడుతూ ఉంటుంది. ఇదంతా కూడా మనం చూడబోతూ ఉన్నాము తరువాతి మంత్రము. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతగుం సమాహ ఏవం త్వయి నాన్యథేతోస్తి న కర్మ లిప్యతే నరే. దీనికి అవతారిక చూద్దాము. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఇహ అంటే ఈ లోకమునందు, లేకపోతే ఈ జన్మయందు, లేకపోతే ఈ దేహమునందు. ఈ దేహమునందు ఉంటూ ఉండగా కర్మాణి కుర్వన్నేవ జిజీవిషేత్, కర్మలను చేస్తూనే. కుర్వన్ అంటే శత్రుప్రత్యయం, శత్రుప్రత్యయము అంటే వర్తమాన కాలము అని అర్థం. వర్తమానే లటు, లటు స్థానంలో వస్తుంది శత్రువు అనే ప్రత్యయం. లటు రావడానికి బదులుగా శత్రువు వస్తుంది కనుక కుర్వన్న అంటే కరోతి అంటే ఎంత అర్థమో కుర్వన్ అంతే కూడా అంతే అర్థం. వర్తమానే లటు చేస్తున్నవాడు అని, చేస్తూ ఉన్నవాడు. ఏవా, ఏవా అంటే దాన్ని అవధారణ అంటారు. అంటే సర్వం వాక్యం సావధారణం అనే నియమం ఉన్నది. అంటే వాక్యంలో అవధారణ ఒక్కటే ఉంటుంది, ఒక ఏవా ఉంటుంది, కానీ దాన్ని వాక్యం అంతటా కూడా అన్వయించుకోవాలి. అది ఎలాగంటే కర్మ ఇక్కడ చూడము జిజీవిషేత్ జీవించగోరవలను, జీవితం ఇచ్చేత్ జిజీవిషేత్ అంటే సన్నంతము, శతం సమాహ వంద సంవత్సరాలు, వంద సంవత్సరాలు జీవించగోరవలను అంటే ఇక్కడ ఇది ఆయుర్దాయానికి సంబంధించిన ఇష్యూ కాదు ఇది. ఇక్కడ అలా అనిపిస్తుంది.
ఎందుకంటే ఈ జాతకాలు చెప్పి వాళ్ళు వాళ్ళు మీరు ఎక్కువ కాలం బతుకుతారు తక్కువ కాలం బతుకుతారని ఇలా మొదలుపెట్టారు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. ఉపనిషత్తులో అలాంటి ప్రసక్తులే ఉంటాయి. 100 ఏళ్ళని ఎందుకన్నారంటే వేదము నిర్ణయించిన ఆయుర్దాయం 100 ఏళ్ళు. శతమానం భవతి అని ఉంటుంది కదా, వేదము చేత నిర్దేశింపబడిన ఆయుర్దాయం 100 ఏళ్ళు. అంటే జనరల్గా చెప్పిన మాట, అందరూ 100 ఏళ్ళు బతికి తీరాలని కాదు. కాబట్టి శతం సమాహన్న దానికి పూర్ణమైన ఆయుర్దాయం. ఎవడైతే అందరూ పూర్ణమైన ఆయుర్దాయమే జీవిస్తారు, పూర్ణమైన ఆయుర్దాయము అని చెప్పడానికి శతం సమాహ అని అంటారు. సపోజ్ ఒక ఆయన 70 ఏళ్ళకే పోయాడు అనుకోండి, ఆయన పూర్ణమైన ఆయుర్దాయం జీవించలేదు అనడానికి వీల్లేదు, ఆయనకి అది పూర్ణము. శతం సమాహ అన్నది ఊరికే మాట వరుసకి అలాగే వేదంలో నిర్దేశింపబడిన పూర్ణాయుర్దాయం యొక్క సంఖ్య. పోనీ అలాగే తీసుకోండి, 100 ఏళ్ళు జీవించగోరవలను. సో 100 ఏళ్ళు జీవించాలి అని అనుకోవాలి. కోరడం అంటే నేను 100 ఏళ్ళు జీవించాలి అంటే నేను పూర్ణంగా జీవించాలి. ఇంకా మళ్ళీ దానికి ఆత్మహత్యలు ఇటువంటివి ఏమి పెట్టుకోకుండా పూర్ణమైన ఆయుర్దాయాన్ని నేను జీవించాలి అని అనుకోవాలి. ఇంకా ఏం చేస్తూ జీవించాలి? కర్మలను చేస్తూనే నేను జీవించాలి. కర్మ అంటే విహిత కర్మలనే అర్థం. ఇది ఉపనిషత్తు కదా, ఇక్కడ అధర్మాన్ని ఉద్దేశించి ఇక్కడ చెప్పరు. విహిత కర్మలను చేస్తూనే 100 ఏళ్ళు జీవించగోరుకోవాలి. ఇక్కడ ఏవా, ఇప్పుడు ఏవాని మీరు సర్వం వాక్యం సాధారణం, దాన్ని ఇటు అటు తిప్పచ్చు. కుర్వన్నేవా, చేస్తూనే జీవించాలి అన్నాం కదా, కర్మాణ్యేవ కుర్వన్ జీవిషేత్. ఈ ఏవాది తీసుకెళ్లి కర్మాణికి పెట్టచ్చు. కర్మలను అంటే విహిత కర్మలను మాత్రమే చేస్తూ జీవించాలి. దీన్ని ఏవా జిజీవిషేత్తు కూడా పెట్టచ్చు. కర్మాణి కుర్వన్న జిజీవిషేదేవా, తప్పకుండా మనకు ఎంత ఆయుర్దాయం ఉందో అంతా జీవించాలి అని మాత్రమే కోరుకోవాలి. కానీ ఎందుకు వచ్చింది లే చాలే అని మందో మాకో వేసుకుని ప్రాణం తీసుకోవడం అటువంటి పనులు కూడా చేయకూడదు అని 3 చోట్ల పెట్టాం ఆ ఏవాని. అలా కొంతమంది ఇహ ఇవాలో కూడా పెడతారు, ఇహ ఉంది కదా దానికి కూడా ఏవా పెట్టాయి. అంటే ఈ జన్మ ఎందే, అంటే ఈ మనుష్య జన్మ ఎందే కర్మలను చేయుట సంభవము అనే ఉద్దేశంతో అలా ఏవాని అక్కడ కూడా పెట్టుకోవచ్చు అని ఈ విధంగా ఆ కర్మలను చేస్తూనే ఉండాలి అనే అభిప్రాయం. అంటే ఇక్కడ అభిప్రాయం ఏమిటంటే, ఇప్పుడు కర్తృత్వ భోక్తృత్వములను త్యాగం చేసేస్తే ఇక కర్మే ఉండదుగా. కర్తృత్వ భోక్త కర్మ సర్వకర్మ సన్యాసం అయిపోతుంది. ఆ సర్వకర్మ సన్యాసం మీద ఇది ఒక పూర్వపక్షం కాదు. ఇది ఇప్పుడు అకర్మ, అకర్మ అనేది 2 రకాలు కర్మలు లేకుండా. ఒకటి జడతామూలక అకర్మ, జడత్వం. జడత్వం అంటే సోమరిధనం, అలా మత్తుగా పడి ఉండడం, ఏ పని చేయకుండా అలా కుర్చీలో కూర్చుని ఉండడం, అరే అది ఎలా తీసుకురా ఏ కాఫీ అని వీళ్ళకి వాళ్ళకి పురమాయిస్తూ అలా మత్తుగా ఒక చోట పడి ఉండడం, దీన్ని జడతామూలకమైన అకర్మ అని అంటారు. అటువంటి జడతామూలకమైన అకర్మ అనిష్టము, అది స్వీకారము, స్వీకార్యము కాదు, దానిని శాస్త్రం ఒప్పుకోదు. కానీ స్వరూపస్థితి మూలక అకర్మ అని ఇంకోటి ఉంటుంది. తన ఆత్మస్వరూపమునందు నిలిచి ఉంటాడు. ఆత్మస్వరూపమునందు నిలిచి ఉంటే ఆత్మస్వరూపమునందు కర్తృత్వం ఉండదు, కర్మలు కూడా ఉండవు. నాయం హంతి నహన్యతే, ఆత్మకర్త కాదు, ఇతరము చేయబడే క్రియకు కర్మ కూడా అవదు. నాయం హంతి నహన్యతే, నహన్యతే అంటే అది కర్మ అవదు, నహంతే అంటే అది కర్త అవదు. కాబట్టి ఆత్మకు కర్మ సంబంధం ఉండదు. కాబట్టి తన స్వరూపమునందు నిలిచి ఉన్నవాడు బాహ్య దృష్టితో చూస్తే ఏవో కర్మలను చేస్తూ ఉన్నట్లుగా అనిపించినప్పటికీ జ్ఞాని యొక్క దృష్టిలో తాను ఏ కర్మలను చేయటలేదు. దీన్ని సర్వకర్మ సన్యాసం అంటారు. అది దాని మీద ఇది ఆఘాతం కాదు, ఇది దాని మీద దండయాత్ర కాదు ఈ మంత్రం. అటువంటి సర్వకర్మ సన్యాసము అంటే ఆత్మస్వరూపస్థితి మూలకమైన సర్వకర్మ సన్యాస రూపమైన అకర్మ అభీష్టము, కానీ జడతామూలకమైన అకర్మ అభీష్టము కాదు. ఎందుకంటే ఎక్స్ట్రీమ్స్ లుక్ అలైక్. ఆత్మజ్ఞాని ఏదో ఒక లక్ష్యాన్ని ఉద్దేశించి చేసే కర్మ అంటూ ఏమి ఉండదు. అలాగే జడుడు ఉంటాడు, సోమరి, వాడు కూడా ఒక లక్ష్యం ఏం పెట్టుకోడు, ఏ కర్మని చేయకుండా అలా తిని కూర్చుంటూ ఉంటాడు.
ఇద్దరు ఒకలాగే ఉన్నారే అంటే బాహ్య దృష్టితో అలా ఉన్నప్పటికీ ఈ అకర్మయందు చాలా భేదము గలదు. కనుక జడతామూలకమైన అకర్మను తిరస్కరిస్తూ ఇక్కడ ఈ మంత్రము గలదు. దీనిని శ్రీకృష్ణ భగవానుడు కూడా ఓ సందర్భంలో దీన్ని చాలా గొప్పగా తిరస్కరించాడు. ఏమనంటే యస్త్వింద్రియాణి మనస, దానికి అది కర్మేంద్రియాణి సంయమ్య. ఇంకో శ్లోకం ఉన్నది, ఏమిటంటే ఆ శ్లోకం ఏంటంటే వీడు మనస్సులో కామనలన్నీ పెట్టుకుంటాడు, కానీ జడత్వం కారణంగా సోమరిధనం కారణంగా కర్మలను చేయడు, ఆ భోగాలను గురించి సంకల్పించుకుంటూ కూర్చుంటాడు. మిథ్యాచార సౌచ్యతే, వాడికి మిథ్యాచార అని పేరు. కర్మేంద్రియాన్ని సంయమ్య ఆస్తే మనసాస్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార సౌచ్యతే. వీడు కోరికలను నియమం చేసుకో అంటే కోరికలను నియమం చేసుకోడు, కర్మేంద్రియములను సంయమ్య కర్మేంద్రియములను ఉపసంహారం చేసి కూర్చుంటాడు. అంటే నడవడు, కర్మేంద్రియములను ఉపసంహారం చేయడం అంటే నడవడు, చేతులతో ఏ పని చేయడు, అలా ముద్దులో పడి ఉంటాడు. చక్కగా సూత్రాలని అవన్నీ వల్లించరా అంటే ఆ శబ్దాలను వల్లించమంటే అది కూడా చేయడు. సో మొత్తానికి కర్మేంద్రియాలన్నీ కవర్ అయిపోయాయి. కాబట్టి ఏ కర్మేంద్రియాన్ని సంయమ్య వాటిని చక్కగా వెనక్కి లాగి తనలో ఉపసంహారం చేసుకుని ఆ మనసాస్మరణ ఆస్తే అలా కూర్చుని ఉంటాడు. ఆస్తే కానీ మనస్సుతోటి స్మరిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. ఓ విద్యార్థి సినిమాకి వెళ్ళిపోయాడు, ఇంకో విద్యార్థి సినిమాకి వెళ్ళడానికి వీల్లేక గురుకులంలోనే ఉండిపోయాడు. ఈ సినిమాకి వెళ్ళిపోయిన విద్యార్థి, అయ్యో మనమేమో చదువుకోవాల్సిన సమయంలో సినిమాలో కూర్చున్నాం, ఇక్కడ మనం పొరపాటు చేసామో అని పాపం ఆయన అక్కడ పశ్చాత్తాపడంతో సినిమా పూర్తి చేసుకుని వెనక్కి వచ్చాడు. ఇక్కడ కూర్చున్నవాడు, ఎక్కడికి వెళ్లకుండా గురుకులంలో కూర్చున్నవాడు, చదువు సంధ్య లేకుండా ఆ సినిమాలో ఈ పాటికి ఏ సీన్స్ ఉంటాయో వాడు ఎంజాయ్ చేసేస్తున్నాడు అంటూ వీడు దాన్నే స్మరించుకుంటూ కూర్చున్నాడు. వీళ్ళిద్దరిలో ఎవడు బుద్ధిమంతుడు అంటే సినిమాకి వెళ్ళిన వాడే బుద్ధిమంతుడు. రామకృష్ణ చెప్తారు ఉదాహరణ చెప్పేటప్పుడు దూతలు వస్తారు, వైష్ణవ దూతలు వచ్చి ఎవరైతే సినిమా నుంచి వస్తాడు సినిమాకి వెళ్తాడో వాడిని తీసుకెళ్ళిపోతాడు. ఎందుకు వీడు ఏడుస్తూ ఉంటాడు, ఎందుకు నేను వెళ్ళలే మైండ్ మాత్రం అక్కడే ఉంది కదా అని చెప్పి తీసుకెళ్తారు. అవును, అలాగలమాట. కాబట్టి సో ఇంద్రియార్థాన్ మనసాస్మరణ నాస్తే విమూఢాత్మ, వ్యామోహము చెందిన బుద్ధి గలవాడై ఇంద్రియార్థాన్ మనసాస్మరణ ఆస్తే, ఎవడైతే ఇంద్రియ భోగములను మనస్సుతో స్మరించుకుంటూ కూర్చుంటాడో మిథ్యాచార సౌచ్యతే, వాడు మిథ్యాచారుడు అయిపోతాడు. కాబట్టి మిథ్యాచారుడు అవ్వకూడదు. దానికి భిన్నంగా యస్త్వింద్రియాని, దానికి ఆ శ్లోకానికి భిన్నంగా యస్త్వింద్రియాని మనస నియమ్యారభతేర్జున కర్మేంద్రియే కర్మయోగం అసక్తస్స విశిష్యతే శ్లోకం. దానికి ఆపోజిట్ టూ ఆన్ ది అదర్ హ్యాండ్, దాని పక్కనే ఉంటుంది. ఎవడైతే ఇంద్రియములను భోగముల నుండి ఉపసంహారం చేసి కర్మేంద్రియములతో కర్మయోగాన్ని చక్కగా అనుష్ఠిస్తూ అసక్త ఫలాసక్తి లేకుండా ఎవడైతే ఉంటాడో సహా విశిష్యతే, వాడు చాలా గొప్పవాడు అని చెప్తారు. ఈ రెండు శ్లోకాలు కూడా ఒకటి వ్యతిరేకము, మొదట చెప్పిన శ్లోకం వ్యతిరేకం, ఇది అన్వయం. అన్వయ వ్యతిరేక రూపంగా రెండు శ్లోకాలు ఒకే తాత్పర్యాన్ని బోధిస్తూ ఉంటాయి. ఆ తాత్పర్యము ఈ ఈశావాస్య మంత్రం నుంచే వచ్చినది. గీతలో ఉండేవన్నీ కూడా ఉపనిషత్తుల నుంచి వచ్చాయి. ఉపనిషత్తులలో తత్రాపి ఈశావాస్యం నుంచి చాలా బాగా ఎక్కువగా వచ్చాయని మనం అనుకున్నాము. కనుక ఆ రెండు శ్లోకాలు, సో యస్త్వింద్రియాణి సంయమ్య కాదు, అది ఇంతకుముందు అనుకున్నాను, కర్మేంద్రియాన్ని సంయమ్య యాస్తే మనసాస్మరణ్ అనే శ్లోకము ఇప్పుడే అనుకున్న శ్లోకము, ఈ రెండు శ్లోకములు కూడా ఈ శ్లోకం నుంచే ఈ మంత్రం నుంచే వచ్చినవి. కాబట్టి ఫస్ట్ పార్టే చెప్పాను మంత్రం మీకు, నేను సెకండ్ పార్ట్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేం లేదు. వద్దాం సెకండ్ పార్ట్కి. ఈ లోపల భాష్యకారుల యొక్క అవతారిక ఒకసారి చూద్దాం. ఏవం ఆత్మవిదః పుత్రాద్యేషణాత్రయ సన్యాసేన ఆత్మజ్ఞాననిష్టతయా ఆత్మారక్షితవ్యః ఇత్యేష వేదార్థః. ఈ వేద తాత్పర్యం ఈ మొదటి శ్లోకం. దానికి మొదటి శ్లోకానికి సంగ్రహం ఎంత బాగా చేశారో చూడండి ఆయన.
ఇదే ఏషః వేదార్థః. వేదము యొక్క తాత్పర్యం ఇదిగో చెప్పేస్తుందని చూసుకోండి అంతే. ఇదే వేదము యొక్క తాత్పర్యం. ఏమిటంటే ఏషణాత్రయము, మూడు ఏషణాలు ఉన్నాయి. మొత్తం కోరికలన్నీ కలిపి మూడింట్లో పెట్టేశారు. పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ, మూడే. దారేషణ ఏం చెప్ప, పుత్రేషణలో దారేషణ ఉంటుంది. దార లేకుండా పుత్రుడు ఎక్కడి నుంచి వస్తాడు? కాబట్టి పుత్రేషణలో ఇంక్లూడ్స్ దారేషణ. కనుక లోకేషణ, లోకేషణ మళ్ళీ ఇహలోకంలో పేరు ప్రతిష్ట అది లోకేషణలో వేసేశారు. స్వర్గాది కామనల్లని కూడా లోకేషణలో పెట్టేశారు. సో మరి యజ్ఞయాగాదులు, ఇది తీర్థయాత్రలు చేసి పుణ్యం సంపాదిస్తాడు దాన్ని, అది విత్తేషణ. విత్తం, విత్తం అంటే పుణ్యం కూడా విత్తమే. పుణ్యాన్ని కూడా విత్తంలో లెక్కేశారు. కరెన్సీ, ఇప్పుడు రూపాయలు ఉంటే ఏం చేస్తారు? డబ్బులు ఖర్చు పెట్టి భోగాలను సంపాదిస్తారు. అదే పుణ్యం ఉంటే ఏం చేస్తారు? ఖర్చు పెట్టి భోగాలను, పుణ్యాన్ని ఖర్చు పెట్టి స్వర్గానికి వెళ్ళిన వాళ్ళు స్వర్గంలో పుణ్యాన్ని ఖర్చు పెట్టి భోగాలను సంపాదిస్తారు. వీడి క్రెడిట్ కార్డు ఒకటి ఉంటుంది వీడికి స్వర్గంలో. ఆ క్రెడిట్ కార్డులో పుణ్యం అంతా లెక్క వేసి ఉంటుంది. వీడు స్వర్గంలో కాఫీ తాగాలనుకోండి, తన క్రెడిట్ కార్డు నెంబర్ చెప్పి కాఫీ తాగేయడం, వాడు పుణ్యంలో కొంత కట్ అయిపోతుంది. అలాగే క్రెడిట్ కార్డు జీరో అయిపోయిన వెంటనే అక్కడి నుంచి తోసేస్తే వీడు వచ్చి మళ్ళీ భూలోకంలో పడతాడు. ఇది కథ, అది విత్తం. కాబట్టి విత్తేషణ, కాబట్టి నేను ఎక్కువ పుణ్యం సంపాదించాలి. పుష్కరాలు వస్తున్నాయి ఇప్పుడు. పుణ్యం సంపాదన, పుణ్యం వేటలో జనం పరుగులు తీయాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని విత్తేషణ అంటారు. దాన్ని కూడా ఏషణలో వేసేశారు. ఈ ఏషణాత్రయమును త్యాగం చేసేయి, త్యాగం చేసేసి తద్వారా అలా ఆత్మజ్ఞాననిష్ఠుడవై ఉండుము. ఈశావాస్యమిదం సర్వం అంటే ఆత్మజ్ఞాననిష్ట అని అర్థం. దాన్ని సర్వమునందు ఈశ్వర బుద్ధి అన్న, సర్వము ఆత్మయే అనే దర్శనము, రెండు ఒకటే. ఆత్మజ్ఞాననిష్ట అన్న, సర్వత్ర ఈశ్వర బుద్ధి అన్న ఒకటే. కాబట్టి ఏషణాత్రయ సన్యాసం చేసి సర్వమునందు ఈశ్వర బుద్ధిని కలిగి ఉండి ఈ విధముగా నిన్ను నీవు కాపాడుకో. నిన్ను నీవు కాపాడుకోవటానికి మరో ఉపాయం లేదు. నిన్ను నీవు కాపాడుకోకపోతే ఏమవుతుంది? నీకు నీవే హానిని చేసుకున్నవాడవు అవుతావు. ఇత్యేష వేదార్థః. వేదార్థం అయిపోయింది అక్కడతో ఇంకా. ఇప్పుడు ఈ ఆత్మజ్ఞాననిష్ట మా వల్ల అవ్వట్లేదండి. మేము ఆత్మజ్ఞాననిష్ట అది మాకు కుదరట్లేదు. ఏషణాత్రయ సన్యాసము, ఆత్మజ్ఞాననిష్ట చాలా దూరంగా, చాలా బరువుగా ఉంది. మేము అంత పైకి రాలేకపోయాం. మా మాట ఏమిటి అని అంటే దానికోసం రెండో శ్లోకం వస్తుంది. అది సిద్ధాంతైన ఉపక్రమ. మొదటి శ్లోకంలోనే సిద్ధాంతం సెటిల్ చేసేశారు. మిగతా 17 శ్లోకాలకి ఇంకా మొదటి శ్లోకానికి సంబంధం లేదు. మిగతా 17 శ్లోకాలు ఏమిటంటే ఆ సిద్ధాంతం మా వల్ల కాదు అన్న వాళ్ళ కోసం మిగతా 17 శ్లోకాలు వస్తున్నాయి. నిజంగా ఈ ఉపనిషత్తు యొక్క ప్రత్యేకత ఇది, సిద్ధాంతైన ఉపక్రమ. అథ ఇతరస్య అనాత్మజ్ఞతయా ఆత్మగ్రహణాశక్తస్య ఇదముపదిశతి మంత్ర. అథ అంటే ఇంకో పక్షం, అథ అంటే మరో పక్షంలో అనాత్మజ్ఞుడు ఉంటాడు. అనాత్మ ఇతరస్య ఇతరుడు, ఇతరుడు అంటే ఎవడు? ఆత్మవిధహాకి ఆపోజిట్. ఆత్మవిధ ఆత్మస్వరూపము తెలిసిన వాడికి ఆపోజిట్ అంటే అనాత్మవిధ అని అర్థం. అంటే ఆత్మవిత్తు కానివాడు, ఆత్మస్వరూపమును ఎరుగనివాడు. లోకంలో మీకు ఎలా ఉంటారు? ఆత్మ అంటే వాళ్ళకి ఆత్మ గురించి ఏం తెలియదు. ఆత్మ దాస అంటారు, కింకరహ అని దాస అని పేర్లు పెడతారు. ఆత్మని దాస అన్నాం, అది తప్పు కదా. అది ఆత్మను అలా దాస అనకూడదు. తన ఎందు తనకి దాసబుద్ధి ఉండకూడదు. దాస సాహిత్యం అని పెద్దగా ప్రాజెక్టు తిరుపతి దేవస్థానం వాళ్ళది. దాస సాహిత్యం ప్రాజెక్ట్ ఉంది. పురంధరదాస, రామదాస, ఇత ఈ దాస, ఆ దాస అని దాస సాహిత్యం ప్రాజెక్ట్ ఉంది. దానికోసం ప్రత్యేకంగా తిరుపతి దేవస్థానం వాళ్ళు 10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెడతారు ప్రతి ఏడాది. దాస సాహిత్యంలో ఏం బోధిస్తారనుకుంటున్నారు మీరు? నేను దాసుణ్ణి, దాసుణ్ణి అని బోధిస్తారు. ఇప్పుడు ఈ క్రిస్టియన్ మిషనరీస్ బోధించి నీవు పాపివి, నీవు పాపివి అన్న భాషకి దీనికి తేడా పోలిక కనపడుతుందా లేదా? నేను దాసుణ్ణి, దాసుణ్ణి కాదు, అడియేన్ దాసోహం. విన్నారా మీరు? అడియేన్, అడియేన్ అంటే ఏమిటో, ఓ అర్ణీ దాస్, అడియేన్ అంటే అది ఏమిటో అనుకున్నాను నేను.
అహం అడి మీ పాదములకు నమస్కరిస్తున్నాను అనాలి, కానీ మీ పాదములకు దాసుడని అని అనకూడదు. నమస్కరోమి అది పద్ధతి వేరు. పాదములకు విష్ణువు అధిష్టాన దేవత కాబట్టి పాదములకు నమస్కారం. అడి ఏం దాసోహం? బాంచందరా అనట్లేదు. బాంచందరా అంటే ఎదరా నేను బానిసను అని తెలంగాణ పరిభాషలో అలా ఉండేది ఒకప్పుడు. ఇది అడియేని దాసోహం. అదేమో చదువులేనివాడు అన్నమాట, ఇది చదువుకున్నవాడు అన్నమాట. తాత్పర్యం ఒక్కటే, పైనుంచి వచ్చినవాడు నీవు పాపివి అని వాడు అంటాడు. ఈ మూడింటి యొక్క సెన్స్ ఒక్కటే వస్తుంది మీకు చూడండి. స్వామి రామతీర్థం ఏమన్నారంటే, మీరు ఆశ్చర్యపోతారు ఆయన అన్నమాట విన్నారంటే, ఆయన ఏమన్నారంటే, భారతీయులు దాసుణ్ణి 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 అని చెప్పేసి వీళ్ళు బాగా వందల సంవత్సరాలు ప్రార్థనలు చేస్తే ఆ భగవంతుడు ఆ ప్రార్థనలను మన్నించి బ్రిటిష్ వాళ్ళను పంపినాడు కదా. మరి వీళ్ళకి దాసుడు అయిపోవాలనేటువంటి ప్రార్థనకి భగవంతుడు స్పందించి బ్రిటిష్ వాళ్ళ రూపంగా వచ్చి కానివ్వంటారా మరి దాసులుగానే బతకండి అని వీళ్ళకి దాస్యాన్ని అందజేసినాడు. వీళ్ళ ప్రార్థనలక కాలంగా, ఒకరోజు రెండు రోజులు కాదు, వందల సంవత్సరాల ప్రార్థనల కారణంగా 12వ శతాబ్దంలోనే ఎప్పుడో మొదలుపెట్టారు ఈ ప్రార్థనలు. అప్పటి నుంచి ప్రార్థనలు చేస్తే 16వ శతాబ్దం వచ్చేప్పటికీ వీళ్ళ ప్రార్థనలు బాగా ఫలించినవి. కాబట్టి అలా ఉండకూడదు. దాసబుద్ధి అనేది ఉండకూడదు. ఆత్మను అలాగా నిందించటము తప్పు, ఆత్మనింద చాలా దోషం. తన యొక్క స్వరూపాన్ని తెలుసుకోరా అంటే ఇలా మొదలు పెడతారు. ఇతరస్య అంటే ఇతరుడు ఎలా ఉంటాడో చెప్పాను మీకు. అనాత్మవిత్తు ఆత్మస్వరూపము తెలియనివాడు కర్మయోగాన్ని అనుష్ఠించుకోవాలి, కానీ దాసుండని ఇదనే అదని కెంకరుణ్ణ కెంకరుడను కైంకర్యం. ఏమిటి కైంకర్యం? ఏమిటి కైంకర్యం? కైంకర్యం అంటే పొంగలి కైంకర్యం. పొంగలి కైంకర్యం ఎలా అవుతుంది? కింకరుడు అంటే చెప్పిన పని చేసేవాడు కింకరుడు. కింకరస్య భావ కైంకర్యం, అది పొంగలికి దానికి సంబంధం అండి. ఈ రకంగా సాహిత్యాన్నంతని కూడా ద్వైతంతో నింపేసి ఒక సర్కస్ని తయారు చేసి పెట్టారు. కనుక అలా ఉండకూడదు. ఆత్మస్వరూపము తెలియకపోయినా కూడా మనం విహిత కర్మానుష్ఠానం చేసుకుంటూ కర్మయోగ జీవనాన్ని జీవించాలే తప్ప ఈ దాసుణ్ణి అంటూ ఇలా మొదలు పెట్టకూడదు. అహంకారం చంపుకోవడానికి అంటారా? అహంకారం అదో రకం అహంకారాన్ని పెంచుకుంటారు. నేను దాసుణ్ణి అని అది ఇంకో కొత్త రకం అహంకారం. నేను దుఃఖిని, నేను అయోగ్యుడను, నేను అభాగ్యుడను, నేను దాసుడను, నేను పాపిని, అది కూడా అహంకారమే. అహంకారం యొక్క అభావం ఎలా ఉంటుందంటే ఇది నేను చేశాను అనే మాట లేకుండగా చక్కగా కార్యక్రమాన్ని చేస్తే దాన్ని అహంకారం లేదు అని అంటారు. అంతే తప్ప నేను దాసుణ్ణి నేను దాసుణ్ణి అంటూ ఉంటే అహంకారం ఏమీ చచ్చిపోదు. అది పద్ధతి కాదు. అది అంటే చూడండి, మీరు చెప్పిన పాయింట్ నాకు అర్థమైంది. ఇప్పుడు ఎలా ఉండాలంటే సంసారంలో భోగముల వెంట పరిగెత్తేటువంటి అహంకారాన్ని ఆ ఈశ్వరునికి సమర్పించవలేను. అది ఆ ప్రిన్సిపుల్ మంచి ప్రిన్సిపుల్. అంతేగాని దాసుణ్ణి కింకరుణ్ణి అంటూ ఉండమని మాత్రం పాపిని చాలా తప్పది. నాకు నాకేమీ తేడా కనపడలేదు. ఇది ఐఎమ్ ది సిన్నర్ అండ్ ఐఎమ్ ది స్లేవ్, రెండింటికి తేడా లేదు. అది పద్ధతి కాదు. అది ఎనీవే. సో ఇతరుడు, ఇతరుడు అంటే ఆత్మస్వరూపము తెలియని వాడికి, వాడికి అనాత్మజ్ఞతయా ఆత్మగ్రహణ అశక్తస్య. ఇప్పుడు ఆత్మని పట్టుకోవాలి వాడు. ఇదం సర్వం ఆత్మావా ఇదం సర్వం అనే ఆ విధంగా ఆత్మని పట్టుకోవాలి. ఇప్పుడు నిన్న మనం అనుకున్నాం ఆత్మగ్రహణము అంటే ఏమిటో చెప్తున్నా. ఇప్పుడు ఘటం ఉన్నది, అయం ఘట, ఘటనలో ఉండే మట్టిని పట్టుకోవాలి. అంటే ఏం చేయాలి? ఆ కంబుగ్రీవత్వాది రూపమును ఆ వికారాంశమును పరిత్యాగం చేయాలి. దానికి ఉన్నటువంటి యూటిలిటీ అది మనం వాడుకోవాలి, దాని నుంచి భోగాన్ని పొందాలి అనేటువంటి ఆ భోగబుద్ధిని తిరస్కరించాలి. వికారాంశమును పరిత్యాగం చేయాలి. చేస్తే మృత్తికేత్యవ సత్యం అనే అనుభవం కలుగుతుంది. ఆ విధంగా కుండలో మట్టిని పట్టుకోవాలి, ఆభరణాలలో బంగారాన్ని పట్టుకోవాలి, ఆ విధంగా సర్వమునందు ఈశ్వరుణ్ణి పట్టుకోవాలి. అదే ఆత్మ. ఆత్మ అంటే ఈశ్వరుడే. ఆ విధంగా అనాత్మ రూపములైన నామరూపముల యందు చిక్కుకొనిపోయి ఉన్న
ఆత్మతత్వమును పట్టుకున్నట్టు వీడికి చేత కాదు. ఎందుకు చేత కాదంటే తన స్వరూపము తెలియదు కనుక. తన స్వరూపము తెలుసున్నట్లయితే తన స్వరూపము దేహేంద్రియ మనస్సుల కంటే అతీతమైన శుద్ధ చైతన్యము అని తెలుసున్నవాడికి ఈ సర్వము ఆత్మయే అని నామరూప తిరస్కారపూర్వకంగా సర్వమును ఆత్మ అని తెలుసుకోగలుగుతాడు. అది తెలియదు వీడికి. వీడు ఇతరుడు అనాత్మజ్ఞుడగుట చేత ఆత్మగ్రహణమునందు శక్తి లేనివాడు, ఆత్మగ్రహణమునందు శక్తి లేనివాడికి వాడిని ఉద్దేశించి ఇప్పుడు ఏం చేయమని ఏం చేయాలి ఇప్పుడు వాడు కర్మయోగాన్ని అనుష్ఠించాలి. అప్పుడు అంతఃకరణము శుద్ధమై ఆత్మగ్రహణము చేయుటకు సమర్థుడవుతాడు. ఇప్పుడు ఆరోగ్యంగా ఎక్సర్సైజ్ చేయి, ఆరోగ్యంగా ఉంటుంది, బలంగా ఉంటుంది, ఎక్సర్సైజ్ చేయమని మీరు ఎక్సర్సైజ్ చేయమంటారు. వాడు నాకు రోగంగా ఉందా, జ్వరంగా ఉంది, నేను ఎక్సర్సైజ్ చేయలేనంటే ఏం చేస్తారు? ఆ జ్వరానికి టైఫాయిడో ఏదో జ్వరం ఉంటే ఎక్సర్సైజ్ ఏం చేస్తాడు? వాడికి మందో మాకో ఏదో ఇస్తారు. ఆ రకంగా ఈ సంసారం అనేటువంటి రోగం పట్టుకున్నవాడికి కర్మయోగము అనే మందుని ఈ మంత్రము ఉపదేశించుచున్నది. ఓకే. కుర్వన్నే వేతి కుర్వన్నేవా నిర్వర్తయన్నేవా. అది కుర్వన్నేవా అంటే నిర్వర్తయన్నేవా, నిర్వహిస్తూనే ఉండాలి. అంటే అభిప్రాయం ఏమిటంటే దాన్ని అలా ట్రివియలైజ్ చేయకూడదు. ఇగో నేను చప్పట్లు కొడుతున్నాను అంటే కర్మ చేస్తున్నాను, మాట్లాడుతున్నాను కర్మ చేస్తున్నాను, కూర్చున్నాను కర్మ చేస్తున్నాను అని అలాగే ట్రివియలైజ్ చేయమని కాదు. నిర్వర్తిస్తున్నవాడై అంటే ఒక కార్యక్రమమును చేపట్టి దానిని సమర్థవంతంగా నిర్వర్తిస్తూనే ఉండాలి. ఆ విధంగానే జీవించాలి. ఇహ కర్మాణి, ఇహలోకమునందు కర్మలను నిర్వర్తిస్తూనే మనం ఉండాలి. కర్మలు అంటే ఏమిటి? విహిత కర్మలు అనే అభిప్రాయం. విధింపబడిన కర్మలు. విహిత కర్మలు అంటే మరి వైదిక సంప్రదాయంలో విహిత కర్మలు ఏమవుతాయి? అగ్నిహోత్రాదీని, అగ్నిహోత్రము విహిత కర్మ. వైదికుడి యొక్క జీవితం అలా ఉంటుంది. వాడు నిద్రలేస్తూనే వాడికి ముందు వాడి ముందు ఉపస్థితమే ఏది ఉపస్థితమవుతుంది? అగ్నిహోత్రం ఉపస్థితమవుతుంది. ఇది కంప్యూటర్ ఇంజనీర్లు లాగా. వాడు నిద్రలేచాడు అనుకోండి, నిద్రలేస్తూనే వాడి ముందు ఏమిటి ఉపస్థితం అవుతుంది? స్నానం చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోవాలి, హైటెక్ సిటీకి వెళ్ళిపోవాలి. అది ఉపస్థితం అవుతుంది. హైటెక్ సిటీకి వెళ్ళి ఏం చేయాలి? అక్కడ ఒక చిన్న క్యూబికల్ ఉంటుంది. ఆ క్యూబికల్లో ఒక చైరును, ఒక మానిటరు, ఒక కంప్యూటర్ ఉంటుంది. కంప్యూటర్ బహుశా పర్సనల్ సెపరేట్ కంప్యూటర్ అయి ఉండదు, సిస్టంలో భాగంగా ఉండి ఉంటుంది బహుశా అని నేను అనుకుంటున్నాను. దాని ముందు కూర్చో, అక్కడ కూర్చోవాలి. అక్కడ కూర్చుని ఇంకా దాంతో అలాగా సతమతమవుతూ కుస్తీ పడుతూ ప్రోడక్ట్ డెవలప్మెంట్ అని దాన్ని అది చేస్తూ ఉండాలి. ఇది కంప్యూటర్ ఇంజనీర్ యొక్క జీవితం. దాని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. అలాగే వైదికుని యొక్క జీవితము అగ్నిహోత్రము అనే ఒక కర్మగలదు, దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అగ్నిహోత్రం చేసుకోవాలి. అగ్నిహోత్రం అంత 10 నిమిషాలు, అగ్ని సిద్ధంగా ఉంటే 10 నిమిషాల్లో అయిపోతుంది. కానీ అగ్నిహోత్రం అయిన తర్వాత ఇంకా వేదం ఏదైనా కొంత 4 పన్నాలు వేదాలు కంఠస్థం చేసుకోవాలి. ఇంకా ఏవో కర్మలు చేయాల్సి ఉంటుంది. ఇంట్లోకి కావాల్సినటువంటి బియ్యం ధాన్యం ఏదో ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ ఉంటాయి. ఈ విధంగా విహితమైనటువంటి కర్మలను నిర్వర్తిస్తూనే జీవించగోరవలను. జిజీవిషేత్, జిజీవిషేత్ జీవితం ఇచ్చేత్, ఆ విధంగా జీవించగోరవలను అంటే జీవితానికి పరమార్థమేమి అని కర్మయోగమే పరమార్థము అని తేలింది. జీవితానికి లక్ష్యం ఏమిటి? కర్మయోగము. ఎందుకంటే ఆత్మస్వరూపాన్ని పట్టుకోవడం చేత కాకపోతే ఇంకా ఒకే ఒక ఉపాయము మిగిలి ఉన్నది. అదేమిటంటే అదే కర్మయోగము, అదే జీవితం అనుకు లక్ష్యము కావాలి. ఇప్పుడు దీని మీద ఓ మీమాంస ఉన్నది. ఇప్పుడు లోకల్లో ఏమని చెప్తారంటే ధర్మాదర్థశ్చ కామశ్చ అని ఓ శ్లోకం ఒకటి ఉంది. ఇప్పుడు ఊర్ధ్వబాహుర్ విరౌమి అని అలా మొదలవుతుంది శ్లోకం. నహి కశ్చిత్ శృణోతి మే, నేను చేతులు ఇలా పైకెత్తి ఎవరా వినండి అని అందరి దృష్టిని ఆకర్షించి గట్టిగా అరుస్తున్నాను విరౌమి, కానీ ఎవ్వడూ నా మాట వింటలేదు. ఎవడూ వింటలేదు, అందరూ బిజీగా ఉన్నారు, ఎవడూ పట్టించుకోవట్లేదు అని వ్యాసుడు అన్నాడని ఎవడొక్కడు అని ఉంటాడు.
ఏమని చెప్పి ఏమిటది, ఏమిటి ఆయన చెప్పేది? ధర్మాదర్థశ్చ కామశ్చ. అందరూ అర్థకామాల వెంబడి పరుగులు తీస్తున్నారు. అర్థం అంటే డబ్బు, కామం అంటే భోగం. ఇప్పుడు మీరు రోడ్డు మీద నిలబడ్డారనుకోండి, ఇటు నుంచి అటు నుంచి ఇటు ట్రాఫిక్ వేగంగా పోతూ ఉంటుంది. వీళ్ళందరూ ఎక్కడికి దేనికోసం వెళ్తున్నట్టు, ఎక్కడికి వెళ్తున్నారో ఎవరి దారిని వాళ్ళు వెళ్తున్నారు, దేనికోసం వెళ్తున్నారనుకుంటున్నారు? అర్థకామాల కోసం వెళ్తున్నారు. కాదని వాళ్ళు టెంపుల్కి వెళ్ళి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు అర్థకామాల కోసమే వెళ్తున్నారు. సో ధర్మాన్ని అనుష్ఠిస్తే మీకు అర్థము కామము లభిస్తాయి. ధర్మాదర్థశ్చ కామశ్చ. కాబట్టి మీరు ధర్మాన్ని చేయండి అని ఒక శ్లోకం ఒకటి ఉంది, అది అంగీకారం కాదు. దానికి ఆపోజిట్ ఎలాగంటే, ఇప్పుడు మీ వద్ద అర్థము కలదు, సంపద. ఈ అర్థము యొక్క ప్రయోజనమేమి? కామము. నో, అర్థం యొక్క ప్రయోజనం కామం కాదు. మరి ఏమిటి అర్థం యొక్క ప్రయోజనము? ధర్మము. ఓకే, ఇంద్రియ భోగములు కలవు. ఈ ఇంద్రియ భోగముల యొక్క ప్రయోజనమేమి? కామము అంటే భోగానుభవము. కామము అంటే భోగానుభవము. నో, ఇంద్రియ భోగములు భోగ్యములు ఏవైతే ఉంటాయో వాటి ప్రయోజనము ఇంద్రియములను తృప్తిపరుచుట అనే కామన కాదు. కామము అంటే ఇంద్రియ తర్పణమునకే కామన, కామము అని పేరు. అది భోగ్యముల యొక్క ప్రయోజనము, అది కాదు. మరి భోగ్యముల యొక్క ప్రయోజనం ఏమిటి? జీవన నిర్వాహము. దేహయాత్రను జరుపు దేహయాత్రను చేయుటకై ఈ భోగ్యములు గలవు. ధనము దేని కొరకు గలదు? ధర్మము కొరకు గలదు. అర్థమైందండి. ధర్మ అర్థ కామ ధర్మ. మరి ఇంకా ధర్మం దేనికి? ఇప్పుడు ధర్మం నుంచి అర్థము కామము అంటే దాన్ని రివర్స్ చేసి పెట్టాం కదా. అర్థం ఉన్నది ధర్మం కొరకే, కామం ఉన్నది దేహయాత్ర కొరకు. మరి ఇంకా ధర్మం దేనికి? ధర్మం ఎందుకు చేయడం అంటే ధర్మం వల్ల మోక్షం కొరకు ధర్మము. అర్థమైందండి. ఇది ఇది ఈ శ్లోకం. కాబట్టి కర్మయోగము అంటే, కర్మ అంటే ధర్మం, అగ్నిహోత్రాదీని కర్మాణి. కర్మ ధర్మం యొక్క ప్రయోజనం ఏమి? అర్థశ్చ కామశ్చ. ధర్మాదర్థశ్చ కామశ్చ. నో, దట్ ఈజ్ నాట్ వాట్ వీఆర్ సేయింగ్ హియర్. అలాగ ఒక ప్రసిద్ధమైన శ్లోకము గలదు, అది అంగీకారం కాదు ఇక్కడ. అది అది కర్మకాండ సందర్భంలో, కామ్యకర్మల సందర్భంలో అలా చెప్తారు. మీరు ధర్మం చేస్తే మీకు డబ్బులు వస్తాయి, మీకు భోగాలు వస్తాయని చెప్తారు. కామ్యకర్మలు అలా చెప్తూ ఉంటారు. అది అది పద్ధతి కాదు అది. కాబట్టి ఇక్కడంతా రివర్స్ అయింది. కామము ఇంద్రియ తృప్తి కొరకు కాదు, నేను ఇక సంగ్రహం చేస్తున్నా, ఇంద్రియ తృప్తి కొరకు కాదు, దేహయాత్ర కొరకు. అర్థము కామనల కొరకు కాదు, ధర్మము కొరకు. అర్థాన్ని ఉపయోగించి ధర్మము చేయమని. ధర్మము అర్థకామముల కొరకు కాదు, మోక్షము కొరకు. ఆ ధర్మానికి కర్మయోగం అని పేరు. ఏ ధర్మమైతే అర్థకామముల కొరకు కాకుండా మోక్షము కొరకు ఉద్దేశించబడుతుందో ఆ ధర్మమునకే కర్మయోగము అని పేరు. ఓకే, కాబట్టి మనం అలా కోరుకోవాలి. నేను 100 ఏళ్ళు బతకాలి, ఆ 100 ఏళ్ళు కర్మలను ధర్మవిహితములైనటువంటి, అదే శాస్త్రవిహితములైన కర్మలను చేస్తూనే నేను బతకాలి అని కోరుకోవాలి. ఆ ధర్మమును, ఆ ధర్మంతో అర్థాన్ని కామాన్ని సంపాదించుకోవాలి అని కోరుకోకూడదు. ఓకే, శతం శతసంఖ్యాకాః సమాః సంవత్సరాన్, అది 100 సంవత్సరములను జీవించవలెను. ఎప్పుడు కూడా కాలములకు ద్వితీయ విభక్తి వస్తుంది. కాలము చెప్పి మాటకి ద్వితీయ విభక్తి వస్తుంది. కాలాధ్వనోరత్యంత సంయోగే అనే సూత్రం చేత ద్వితీయ విభక్తి వస్తుంది. కాబట్టి ఇక్కడ శతం సమాహ అంటే శతం సంవత్సరాన్, 100 సంవత్సరములను జీవించవలెనని కోరుకునవలను. ఏమంటే 100 ఎందుకని? ఇంకొంచెం ఒకసారి ఎక్కువ జీవిస్తే, ఇంకొకసారి ఎక్కువ జీవించేస్తే నష్టం ఏమైనా ఉందా? ఎక్కువ జీవిస్తే తప్పేం లేదు. ఒకవేళ తక్కువ జీవిస్తే అంటే మన చేతిలో లేదుగా ఇక్కడ. అంచేతనే ఆయన అంటారు, తావద్ధి పురుషస్య పరమాయుః నిరూపితం. 100 అనే మాటకి అర్థం చెప్తున్నారు. ఈ 100 అనే మాట ఎక్కడి నుంచి పట్టుకొచ్చేవాయా అంటే, హీ ఎలా అనగా, పురుషస్య పరం ఆయుహు.
మానవునికి హయ్యెస్ట్ ఏజ్ లిమిట్, ది హయ్యెస్ట్ లిమిట్ ఆఫ్ ది ఏజ్ ఎంత అంటే 100 అని నిరూపించినారు. అలా వేదంలో చెప్పారు. శతమానం భవతి శతాయుః పురుషః. కాబట్టి ఆ 100 అనే మాట ఇక్కడ వచ్చింది. ఇక్కడ రహస్యం ఏంటంటే, ఇక్కడ విధి దేనికి, దేనికి విధి, విధి అంటే మ్యాండేట్, 100 ఏళ్ళు బతకాలని కోరుకోవాలి, అదే విధి. మీరందరూ 100 ఏళ్ళు బతకాలి నేను అని కోరుకుంటూ ఉండండి అనే విధి, అదే విధి. అది విధి కాదు. మరి విధి ఏమిటి? విహితములైన కర్మలను చేస్తూనే ఉండండి అని విధి. ఓకే, ఎంతకాలం విహిత కర్మల్ని చేయాలి? బతుకున్నంతకాలం విహిత కర్మల్ని చేయండి. ఎంతకాలం బతుకుంటాం? మహా బతుకుంటే 100 ఏళ్ళు బతుకుంటారు అని అర్థం. ఓకే, హయ్యెస్ట్ లిమిట్ 100 ఏళ్ళయా, 100 ఏళ్ళు మీరు బతుకుంటారు. అప్పుడు ఈ 100 ఏళ్ళు కర్మలను చేస్తూనే ఉండాలి అని మీరు నిశ్చయించుకోండి అని విధి. కాబట్టి విధి ఇచ్చేందు విధి కాదు, జీవితేచ్ఛేందు విధి కాదు, జీవించి ఉన్నంతకాలము కర్మలను చేయుట ఎందే విధి, కర్మానుష్ఠానం, కర్మయోగ రూపంగా కర్మానుష్ఠానం. అదే పాపం భాష్యకులు యాంటిసిపేట్ చేసి చెప్పారు, కానీ భాష్యకారులు దాన్ని ఇంకా బాగా వివరిస్తున్నారు. తథాచ ప్రాప్తానువాదేన యజ్జిజీవిషేత్ శతం వర్షాణి తత్కుర్వన్నేవ కర్మాణి ఇత్యేతద్విధీయతే. ప్రాప్తానువాదం, ప్రాప్తానువాదము అంటే ఇంతకుముందే చెప్పబడిన దానిని తిరిగి చెప్పుట. ప్రాప్త అంటే ప్రాప్తమై ఉన్నది, చెప్పబడి ఉన్నది, దాన్ని మళ్ళీ చెప్పడం. ఏమిటది? 100 ఏళ్ళు బతకడం. 100 ఏళ్ళు బతకడము, మనిషి జీవితము 100 ఏళ్ళు హయ్యెస్ట్ లిమిట్ అది. అందరూ అంత బతకాలని కాదు, ఓ లిమిట్. అది ఇంతకుముందే ప్రాప్తమై ఉన్నది. ఎక్కడ ప్రాప్తమై ఉన్నది? వేదంలో చెప్పారు, శతమానం భవతి శతాయుః పురుషః అని చెప్పారు. కాబట్టి ప్రాప్తమై ఉన్నది. ఆ ప్రాప్తమై ఉన్నదానిని ఇక్కడ మళ్ళీ మళ్ళీ ప్రస్తావించారు. శతం సమాహ జిజీ విషేతని ప్రస్తావించారు. కాబట్టి విధి దాని యందు ఉండదు, ప్రాప్తమైన దాని యందు విధి ఉండదు. కాబట్టి ఎందుకు అలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, జిజీ విషేత్ అనే విధిలింగం అక్కడ జిజీ విషేత్ దగ్గర పడింది. కుర్యాత్ అనే కుర్వన్న దగ్గర విధిలింగం లేదు. కురవన్న దగ్గర లట్టు ఉంది, లట్టు స్థానంలో శత్రు ప్రత్యయం. సో వెరాజ్ జిజీ విషేత్తు దగ్గర ఉంది విధి, ఆ విధిలింగం. కాబట్టి జిజీ విషేత్తు ఉన్న దగ్గర ఉన్న విధిలింగని కురవన్నలోకి మీరు పెట్టుకోవాలి, అలా మార్చుకోవాలి. అంతేగాని జిజీ విషేత్తు ఎందే విధి అని అనుకోకూడదు. జిజీ విషేత్తు ఎందే విధి, విధి అంటే మ్యాండేట్ ఉందనుకుంటే అదంతా తలకిందులుగా తయారవుతుంది. ఏమని తయారవుతుంది? మీరందరూ మేము 100 ఏళ్ళు బతకాలి అని కోరుకోండి అన్నట్లు తయారు. అలా కోరుకునే వాళ్ళు ఉన్నారు, బాగుంది, మాకు ఇదే అనుకూలంగా ఉందని వాళ్ళు ఇంకా అదే పని, మాకు ఈశావాస్యోపనిషత్తు మా పక్షానికే వచ్చిందని అనుకుంటారు వాళ్ళు. కాబట్టి కాదు, అలా కాదు. కర్మల కరణమునందే కర్మానుష్ఠానమునందే విధి. సో మీరు ఎత్తు అంటే ఏదైతే శతం వర్షాన్ని జీవిషేత్, మీరు ఎలాగా పూర్తి ఆయుర్దాయం నాకుండాలి అని ఎలాగా కోరుకుంటూనే ఉంటారు కదా. మీరు ఏదైతే కోరుకుంటూనే ఉన్నారో తత్ కుర్వన్నేవ కర్మాణి, తత్ ఆ కోరిక ఏదైతే గలదో అది ఇలా కోరుకోవాలి. ఎలాగా? కర్మాణి కుర్వన్నేవ జీవిషేత్. మీరు ఎలాగూ కోరుకుంటూనే ఉన్నారు కదా, ఎలాగూ కోరుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మేము 3 గంటలు వేచి ఉంటాము అని వాళ్ళు అన్నారు. సరే, మంచిది, మీరు 3 గంటలు వేచి ఉండడానికి నిశ్చయించుకున్నారు కనుక మీరు చక్కగా రామనామాన్ని కీర్తిస్తూ 3 గంటలు వేచి ఉండాలని నిశ్చయించుకోండి అని సలహా చెప్పారనుకోండి, వాళ్ళని 3 గంటలు వేచి ఉండమని విధే, లేకపోతే రామనామాన్ని చేయమని విధే? రామనామాన్ని మరి 3 గంటలు ఉండడం అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? అది ఆల్రెడీ చెప్పబడి ఉన్నది, ఆల్రెడీ వాళ్ళు దానికి నిశ్చయమై ఉన్నారు. కాబట్టి ప్రాప్తానువాదేనా కర్మాణి కుర్వన్నేవ జిజీ విషేత్ అని అర్థం చెప్పుకోవాలి. కానీ
విధిని తీసుకెళ్ళి జిజి విషయంలో కూర్చోబెట్టడానికి వీలు లేదు. లేకపోతే ఏమవుతుంది, ఎస్ట్రాలజీ వాళ్ళందరూ అదిగో మా సిద్ధాంతం వచ్చేసిందంటారు. ఎందుకంటే ఎస్ట్రాలజీలో దీర్ఘమాయు, దీర్ఘమైన ఆయుర్దాయం కావాలి, 100 ఏళ్ళ ఆయుర్దాయం కావాలి అని కోరుకోవాలి, దానికోసం గ్రహాలు అనుకూలము అని వాళ్ళు ఎవరివో ఉంటాయి. కామ్యకర్మలు కావచ్చు, లేకపోతే ఎస్ట్రాలజీ ఏమక్కర్లేదు, కామ్యకర్మలు కావచ్చు. ఈ కామ్యకర్మల్లో ఎక్కువ కాలం జీవించాలనే కామన ఒకటి ఉంటుంది, దాంతో వాడు ఏదో కర్మ చేస్తూ ఉంటాడు. ఇదిగో మాకు ఇది చాలా అనుకూలము అని అలా అనుకోవడానికి వీలు లేదు. ఆ రకంగా ఆ వాక్యాన్ని అర్థం చేసుకోకూడదు. ఓకే, కుర్వన్ ఏవేహ కర్మాణి జిజి విషేత శతగుం సమాహ. సో చాలా మంచి వాక్యము. ఓకే, ఏవం త్వయి నాణ్యథేతోస్తి నా కర్మ లిప్యతే నరే. ఇప్పుడు ఇది ఎలాగంటే, ఈ ఏవం త్వయి నరే కర్మ నా లిప్యతే, దాన్ని అన్వయించేటువంటి పద్ధతి నేను మీకు చెప్తున్నా. ఏవం ఈ విధంగా మీరు ఉన్నట్లయితే, అంటే కర్మయోగ జీవితాన్ని మీరు గడుపుతూ ఉన్నట్లయితే, నరే త్వయి నరుడవైన నీయందు, నరుడవైన నీయందు కర్మ నా లిప్యతే, కర్మలేపము ఉండదు. కర్మయోగానుష్ఠానం చేసేస్తుంటే కర్మలేపము ఉండదు. నిత్యకర్మానుష్ఠానం చేసేస్తూ ఉన్నాం పరమేశ్వరార్పణ బుద్ధితో చేసేస్తుంటే కర్మలేపము ఉండదు. లేపము అంటే జిగురు, తుమ్మ జిగురు అతుక్కుంటుంది చూడండి, దాన్ని లేపము అంటారు. అతుక్కుపోవడం, ఆ జిగురు అలా అతికేసుకుంటుంది. సో ఈ కర్మ వీడిని అతికి అతుక్కుపోతుంది. ఆ కర్మ, కర్మ అంటే కర్మఫలం ఇచ్చర్థ. ఓకే, కర్మఫలం అతుక్కుపోతుంది అంటే ఆ కర్మ సంస్కారాలుండి ఫలం పుట్టినప్పుడే వాటికి ఫలం అని పేరు. ఫలం పుట్టేదాకా దానికి కర్మే అని పేరు, కర్మ అని పేరు. అది ఫలం ఇవ్వడం ప్రారంభిస్తే ఫలం, అంతవరకు కర్మ. కర్మ సంస్కారానికి కూడా కర్మ అని పేరు. ఆ కర్మ సంస్కారాలని వీడిని అతుక్కుని ఉంటాయి. ఆ టైం వచ్చినప్పుడు అవి ఫలాన్ని ఇచ్చుకుంటూ పోతాయి. ఆ విధంగా ఆ కర్మ సంస్కారములు వీణ్ణి జిడ్డు పట్టేసినట్టు పట్టేసి ఉంటాయి. లిప్యతే, అలా అయిపోతుంది మీ బతుకు. అలా కాకుండా ఉండాలంటే మీరు జీవించి ఉన్నంతకాలము కర్మయోగానుష్ఠానమును చేయాలి అని మీరు నిశ్చయించుకుని ఉండాలి. అలా మీరు చేయకపోతే నరుడవైన నీయందు ఈ కర్మ పట్టేసుకుంటుంది. కానీ ఈ విధంగా అయితే మాత్రం నిన్ను కర్మలేపము ఏమీ చేయదు. ఇతహ అన్యథ నా, ఇంతకంటే కర్మబంధము నుండి తప్పించుకునే ఉపాయము మరి ఒకటి లేదు. అంటే ఏమిటి కర్మలు అంటే? మీకు నేను ఆ నిష్కామ అనే మాటను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. నిష్కామ అనే మాట రావాలి. ఎలా వస్తుంది? కర్మ చేయాలి, కుర్వన్నేవ. ఆ కర్మలోకి కామన ప్రవేశించకూడదు. ఆ నిష్కామ అనే మాట రావాలి. నిష్కామ అనే మాట రావాలంటే ఎలా వస్తుంది నిష్కామ అనే మాట? చూడు, నీవు కోరుకునేది ఏదంటే జీవించి ఉన్నంతకాలము కర్మలను మాత్రమే చేయాలని కోరుకో, ఇంకేది కోరుకోవడానికి వీలు లేదు. జిజీవిషత్, జీవించి నేను బతుకున్నంతకాలము ఈ విధంగానే నేను బతకాలి అని కోరుకుంటాడు. అది తప్ప ఇంకే కోరిక ఉండదు. నేను యూనివర్సిటీలో ఉన్నంతకాలము చక్కగా అధ్యయనం చేసుకుంటూ రీసెర్చ్ చేసుకుంటూ నేను బతకాలి అని కోరుకుంటున్నాను అనుకున్నాడు అనుకోండి, కోరిక మాట ఉంది అక్కడ, కోరిక అనే మాట ఉన్నది. కానీ వాస్తవంగా ఈ కోరిక ఏం చేస్తుందంటే ఇతరములైన కోరికలను వేటిని దరిదాపులకి రాకుండా కాపాడుతుంది. అది కాబట్టి ఏమంటే కర్మలు ఎందుకు చేయడం? బతుకున్నాం కాబట్టి కర్మలు చేయాల్సిందే. బతుకు ఉండడం ఎందుకు? బతికుండకపోతే ఇటు ఆత్మహత్య చేసుకుంటామా? బతికి ఉండాల్సిందే. ఎంతకాలం పరమేశ్వరుడు ఆయుర్దాయిస్తే అంతకాలం మేము బతుకుంటాము, అది మా యొక్క సంకల్పము. బతికుండాలని నిశ్చయం చూసుకున్నాం కాబట్టి ఎలా బతికుంటారు? కర్మలని చేస్తూనే బతుకుంటాము అంతే. అంటే అర్థం ఏమిటి? కర్మానుష్ఠానానికి ప్రేరణ ఏమిటి? జీవితేచ్ఛ. జిజి విషయత్తు నుంచి వచ్చింది కర్మానుష్ఠానానికి ప్రేరణ. జిజి విషయత్తు మినహాయిస్తే ఈ కర్మని ఈ ఫలం కోసం ఆచరించాలి అనే ప్రసక్తియే లేదు. ఆ విధంగా ఇక్కడ అన్యథా ఇతహ నాస్తి అంటే
నిష్కామ విహిత కర్మాచరణము. కామనను ఏం చేశాము? జీవనంలోకి ముడిపెట్టేశాము. జీవనం తప్ప మరో కామ, జీవయాత్ర గడుచుట తప్ప ఇంకో కామన లేదు. ఇక కర్మలను చేస్తూనే, కర్మలను చేయుట అంటే విహిత కర్మలను చేస్తూ ఉండాలి. కోరిక, కోరిక జీవించి ఉండడం తప్ప మరొకటి లేదు. కాబట్టి ఇది ఏమైంది ఇప్పుడు? ఇది నిష్కామ విహిత కర్మాచరణమైనది. ఏమండి? నిష్కామ విహిత విహిత కర్మలను ఆచరించుట, నిష్కామముగా ఆచరించుట. ఇది తప్ప నీకు మోక్షమునకు మరి యొక్క ఉపాయము లేదు. నాణ్యథేతోస్తి, ఎందుకంటే వేరే ఉపాయము లేదు. బాగుంది కదండి, అంతా క్లియర్గా వచ్చింది కదా. మంత్రం కష్టం అండి బాబు, వీటిని ఒక దారిలో పెట్టడం జాగ్రత్తగా దారిలో పెట్టాలి. భాష్యకారులు ఏమంటారో చూడండి. ఏవం ఏవం ప్రకారేణ, ఈ పైన చెప్పిన ప్రకారముగా, త్వయి జిజీవిషతి నరే. ఇక్కడ ఎంతసేపటికి ఆ ఇచ్చని జీవనానికి ముడిపెట్టేశారు, జిజీవిషత్తని. నరుడు జిజీవిషతి, వాడు దేహయాత్రను తప్ప ఇంక దేనిని కోరుటలేదు. దేహయాత్రను కోరుకుంటున్నాడు అంటే ఇంక దేనిని కోరుకోవట్లేదు. ఇప్పుడు యూనివర్సిటీలో ఉన్నవాడు చదువును కోరుకుంటున్నాడు అంటే మరి యూనివర్సిటీలో ఇంకేం కోరుకుంటాడు? చదువునే కోరుకుంటాడు. అయితే యూనివర్సిటీలో ఉండడం ఎందుకు? ఇంకా ఊరికే అస్తమానం చదువును కోరుకుంటున్నాడు, చదువును కోరుకుంటున్నాడు అని మీరు ఎందుకు చెప్తున్నారు అంటే అలా చెప్పడం వెనుక ఒక అభిప్రాయం గలదు. ఏమిటి అభిప్రాయం? యూనివర్సిటీకి చుట్టుముట్టు బార్లు పబ్బులు అన్నీ ఉంటాయి, యూనివర్సిటీ చుట్టుముట్టూనే ఉంటాయి. మీరు ఉస్మానియా యూనివర్సిటీలోకి వెళ్తూ ఉంటే విద్యానగర్లో ఇవన్నీ ఉంటాయి, ఈ బార్లు పబ్బులు అన్నీ కూడా సిద్ధంగా ఉంటాయి. వాళ్ళకి క్లయింట్స్ ఆ యూనివర్సిటీ వాళ్ళే. కాబట్టి యూనివర్సిటీలో ఉన్నంతసేపు నేను చదువుకోవాలి అని మాత్రమే కోరుకో అని చెప్పారంటే అభిప్రాయం ఏమిటి? చదువు తప్ప వాడు అనొచ్చు, వేరే చదువుకోవాలని కోరుకోవడం ఎందుకండి? ఎలాగే చదువుకోవడం కోసమే కదా యూనివర్సిటీలో ఉన్నాం. ఈ కోరిక మాట మీరు ఎందుకు అంటున్నారు అస్తమానం అంటే, చూడవయ్యా ఇది తప్ప మరో కోరిక ఏది ఉండదు అనే అభిప్రాయం అలా వస్తుంది. అది కాబట్టి నేను బతుకుంటాను, నేను బతుకుండాలని కోరుకుంటున్నాను. ఎందుకు బతుకుండాలని ఎందుకు కోరుకుంటున్నావు అంటే, భగవంతుడు ఇచ్చిన బతుకు ఇది ఇలాగే బతుకుండాలని కోరుకుంటున్నాను. ఇంకా ఇంకా కోరికలు, ఇంకే కోరికలు లేవు. అయితే కర్మలు చేయడం ఎందుకు? కర్మలు విహితములు కనుక చేసి తీరాలి. ఓకే, సో ఇది తప్ప ఈ విధముగా జీవయాత్రను చేయగోరే మానవుని యందు నరమాత్రాభిమానిని, అది నరే అంటే. ఇప్పుడు ఒకడు ఉన్నాడండి, చూడండి, నరే అంటే నరమాత్రాభిమానిని అంటారు. ఇప్పుడు ఒకడు ఉన్నాడు, వాడు వాడికి ఏ కోరిక లేదు, జీవించి ఉండడం అనే కోరిక తప్ప ఇంకా ఏ కోరిక లేదు. ఏమండి? జీవించి ఉండడం అనేది కూడా ప్రాప్తానువాదమే, కానీ అది పనిగట్టుకుని కోరిది కూడా కాదు. అంటే అవైపోయింది, ఇంకా ఏ కోరిక లేదు. ఏ కోరిక లేని వాని యందు ఏ అభిమానాలు ఉంటాయండి? ఇప్పుడు నేను ఆఫీసర్ అనే అభిమానం ఉందనుకోండి, ఏవో కొన్ని ఆకాంక్షలు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయా? ఆఫీసర్ అనే అభిమానానికి ఏవో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అవునండి. నేను ఫాదర్, నేను ఫాదర్ అన్నాడంటే అర్థం ఏంటి? ఏదో చిన్న పెద్ద ఎజెండా పక్కన దాని లోపల ఉంటుంది. ఫాదర్కి ఎజెండా ఉంటుంది. సపోజ్ ఆ ఎజెండా ఏమీ లేదనుకోండి, అప్పుడు నేను ఫాదర్, నేను ఫాదర్ అని అస్తమానం అనిపించదు. బ్రదర్ ఎప్పుడు అనిపిస్తుంది? బ్రదర్ అని ఏదో చిన్న అపేక్ష, ఆకాంక్ష, కామన ఉంటే నేను బ్రదర్, నేను బ్రదర్ అనిపిస్తూ ఉంటాను. వీఆర్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అంటే మీకు అప్పుడే ప్రభుత్వం నుంచి ఏదో అపేక్ష ఉందన్నమాట. ఏమండి? ఏ కామన లేదు. కామన ఎప్పుడైతే లేదో ఏ ద్వేషము లేదు, అంటే రాగద్వేషములు సుతరాము లేవు. అప్పుడు మీ యందు నేను ఆయన తండ్రిని, నేను తల్లిని, నేను సోదరుడను, నేను బ్రాహ్మణుడను, నేను క్షత్రియుడను ఇత్యాది అభిమానములు ఇంకేమీ ఉండవు. ఇంకా ఒకే ఒక అభిమానం మిగిలి ఉంటుంది. ఇంకా ఆత్మజ్ఞాని కాదు కాబట్టి ఆ ఒక్క అభిమానము మిగిలి ఉంటుంది. అదేమిటంటే నేను నరుడను, అంటే అది మాత్రమే మిగిలి ఉంటుంది. అది నరే అంటే నేను నరుడను. నరుడు అంటే కూడా ఇంకో అర్థం ఉన్నది, మర్త్యుడు నరుడు అని రెండు పదాలు ఉన్నాయి.
నేను దేహాభిమానం గలవాడు మర్త్యుడు అవుతాడు. ఎందుకంటే దేహము మరణించే స్వభావము కలది కనుక దేహాభిమానం గలవాడు మర్త్యుడు అవుతాడు. నేను దేహము కాదు, నేను చైతన్య స్వరూపుడను. చైతన్యం అంటే అపరిచ్ఛిన్న బ్రహ్మ అనే జ్ఞానము కలుగకున్నా నేను శుద్ధమైన చేతనుడను అని అంతమాత్రం జ్ఞానం కలిగిన వాడిని నరుడు అంటారు. ఎందుకంటే నరః న రిష్యతి న వ్యథతే, వాడు నశించబోడు, వాడు దుఃఖమును భయమును కలిగి ఉండడు. అటువంటి చైతన్యనిష్ట గలవానికి నరుడు అని పేరు. కాబట్టి నేను పరిచ్ఛిన్నమైన నేను మాత్రమే, పరిచ్ఛిన్నంగానే ఉంటుంది నేను అనేది, పరిచ్ఛేదం ఉంటుంది. పరిచ్ఛేదం కూడా తీసిస్తే వాడు ఆత్మజ్ఞానం గలవాడైపోతాడు. కాబట్టి నేను మనిషినే పుట్టాను చాలు, ఇంకేమో అక్కలా, ఇంకా దాని చుట్టూ నేను బ్రాహ్మణ్ణే పుట్టాను, క్షత్రియుడినే పుట్టాను, పంజాబీని పుట్టాను, మద్రాసీని పుట్టాను, ఇంక ఇన్ని అక్కర్లేదు. మనిషినే పుట్టాను, మనిషినే పుట్టినందుకు గాను విహిత కర్మానుష్ఠానాన్ని చేస్తాను, నిష్కామంగా చేస్తాను. ఎంతకాలం బతుకుంటే అంతకాలం ఇలాగే బతకాలి నేను అనుకుంటాడు. అది సంగతి. ఓకే, నరమాత్రాభిమానిని. ఇత అంటే దీనికంటే. దీనికంటే అంటే ఏమిటి? ఏతస్మాత్, అది ఇత అంటే అర్థం ఏతస్మాత్, దీనికంటే. దీనికంటే అర్థం ఏమిటి? అగ్నిహోత్రాదీని కర్మాణి కుర్వతో వర్తమానాత్ ప్రకారాత్. ఏతస్మాత్ అంటే అర్థం అది. అగ్నిహోత్రము మొదలైన విహిత కర్మలను చేస్తూ ఉండుట అనే పద్ధతి కంటే మరి ఒక పద్ధతి వేరే ఏమీ లేదు. ఈ పద్ధతి వలన ఇతః, ఈ పద్ధతి వలన, సో ఇతః అలాగే కంటే, ఈ పద్ధతి కంటే అన్యథ ప్రకారాంతరం నాస్తి, మరి ఒక పద్ధతి లేదు. అంటే విహిత కర్మలను నిష్కామంగా చేస్తూ బతికేయడము అనే పద్ధతి కంటే మరొక పద్ధతి లేదు. దేనికి పద్ధతి ఈ పద్ధతి? దేనికి ఈ పద్ధతి కానీ మరో పద్ధతి కానీ, దేనికోసం ఈ పద్ధతి అంటే, ఏన ప్రకారేణ అశుభం కర్మ నలిప్యతే, ఏ ప్రకారము చేతనైతే బంధహేతువైన కర్మ, అశుభము అంటే బంధహేతువైనటువంటి కర్మ వీడికి అతుక్కోకుండా ఉంటుందో, కర్మణా నలిప్యసే ఇత్యర్థః. అంటే ఈ విధంగా నీవు ఉన్నట్లయితే ఓ మానవుడా, నీవు లిప్యసే అనుందా లిప్యతే అనుందా? అలాగే ఉండాలి, లిప్యతేనే ఉండాలి. ఈ సే అనేది ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు అని నేను అనుకుంటున్నాను. నేను అప్పుడే మధ్యమ పురుషుగా దాన్ని వ్యాఖ్యానం చేస్తున్నాను. లిప్యతే సరిపడుతుంది. ఈ విధంగా మాత్రమే ఉన్నట్లయితే కర్మచేత లేపమును పొందడు అని అర్థం. కాబట్టి దీనికి సంగ్రహం చేసి శంకరులు ఉపసంహారం చేస్తున్నారు. అతః శాస్త్ర విహితాని కర్మాణి అగ్నిహోత్రాదీని కుర్వన్నే వజిజీవిషేత్. అతః ఇందువలన, కాబట్టి ఇక్కడ తేలింది ఏమిటంటే, బతుకున్నంతకాలము నేను శాస్త్ర విహితములైన అగ్నిహోత్రాది కర్మలను చేస్తూనే బతికి ఉండాలి అని కోరుకో, ఇంకా ఏ కోరిక అక్కర్లేదు నీకు అని మనకి సెటిల్ అయింది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతిశాంతిశాంతి.